హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెడిషనల్ రెసిపీస్ ఈరోజు మనం సుకన్యాస్ కిచెన్లో రస్మలై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో వన్ కప్ ఆఫ్ మిల్క్ టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసి మీరు చూసిన విధంగా పాలని విరక్కొట్టాలి అలా విరిగిన తర్వాత వాటర్తో బాగా వాష్ చేసి వాటర్ అంతా బాగా పిండేసి మీరు చూసిన విధంగా అలా క్రాక్స్ లేకుండా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు చూస్తున్నట్టయితే అలా విరిగిన మిశ్రమంతో మొత్తం అన్ని అలా రెడీ చేసుకొని పక్కనుంచుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ నాలుగు కప్పులు వాటర్ వేసి బాగా బాయిల్ అవనివ్వండి అలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న డంప్లింగ్స్ ఉన్నాయి కదా వాటిని ఒక్కొక్కటిగా వేసి అలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ అలా వేసి మూత పెట్టి పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి మీరు చూస్తున్నట్టయితే అలా పఫీగా వస్తే కుక్ అయిపోయినట్టే దాన్ని స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసి బాగా బాయిల్ అయ్యాక క్రష్ చేసుకున్న పిస్తా ఆల్మండ్ జీడిపప్పు కుంకం పువ్వు అన్నీ వేసి పాలు చిక్కబడేంత వరకు బాగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి మీరు చూస్తున్నట్టయితే అలా చిక్కగా అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రసమైలై బాల్స్ బాల్స్ని షుగర్ సిరప్ని బాగా స్క్వీజ్ చేసేసి బాయిల్ చేసుకున్న పాలల్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నీ అదే ప్రొసీజర్లో చేసుకోవాలి ఇలా చేసినప్పుడు పాలు కొంచెం వేడిగా ఉంటే ఆ రస్మలయీస్కి అన్నీ బాగా పట్టి జూసీ జూసీగా చాలా రుచిగా వస్తాయి అంతే ఎమ్మీ అండ్ డెలిషియస్ రసమలైస్ రెడీ దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి చల్లచల్లగా తింటేనే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్